సయ్యద్ సోహెల్ రియాన్ తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న పేరేది. కొన్ని సినిమాలు సీరియల్స్ నటించే మన ప్రేక్షకుల సుపరిచితుడైన అతడు బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడం ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ను అందుకున్నాడు. షోలోకి వెళ్ళిన తర్వాతనే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నాడు. ఎప్పుడూ కోపంగా ఉంటూ గొడవలకు దిగే అతడు అందరితో ప్రేమగా ఉంటున్నాడు. దీనివల్లే ఫినాలేకి కూడా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సోహెల్కి బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం. సయ్యద్ సోహెల్ రియాన్ పలు సినిమాలు సీరియల్లో నటించాడు. కొత్త బంగారు లోకం అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పిచ్చిగా నచ్చావు, జనతా గారే, సరైనోడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. అలాగే యురేకా అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. వీటితో పాటు పసుపు కుంకుమ, నాతిచరామ అనే సీరియల్ నటించాడు. వరుసగా సినిమాలు సీరియల్ చేస్తూ కెరీర్ని సాగిస్తున్న సమయంలో సోహెల్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ షో ఎపిసోడ్లో అతన్ని మరో కంటెస్టెంట్ అరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్ రూమ్లోకి పంపాడు హోస్ట్ నాగార్జున. అక్కడ ఇద్దరు కొన్ని రోజుల పాటు కలిసిన తర్వాత బిగ్ బాస్ హౌజ్లోకి ప్రవేశించారు. బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే గొడవను ప్రారంభించిన సయ్యద్ సోహెల్ దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ హౌజ్లో సహనం కోల్పోయి ఎన్నోసార్లు వాగ్వాదానికి దిగాడు కూడా. దీంతో నాగార్జున ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇక గొడవలకు దిగిన సమయంలో సోహెల్ వాడే కథ వేరే ఉంటుంది అనే డైలాగ్ ఎంతగానో ఫేమ్ అయింది. సోహెల్ సీజన్ ఆరంభంలో మెహబూబ్తో క్లోజ్గా ఉండేవాడు. అతడు ఎలిమినేట్ అయిన తర్వాత అఖిల్ సార్దక్, మూడల గజరకు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ 4వ సీజన్ మొత్తం టాస్క్ పరంగా 100% శ్రమిస్తుంటాడు. సోహెల్ ఇక్రమ్ తన స్నేహితుల కోసం చాలా త్యాగాలు చేశాడు. అలాగే అఖిల్ కోసం ఫినాలే మెడల్ని కూడా వదిలేశాడు. నాగార్జున తిట్టిన తర్వాత కోపం తగ్గించుకున్న సోహెల్ అందరితోనూ మంచిగా ఉంటూ తనలోని ఎమోషనల్ యాంగిల్ బయటపెట్టాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఆట తీరుతో టాప్ 5కి చేరుకుని ఫినాలేలో ఉన్నాడు. చివరి వారం కావడంతో హౌస్లో సర్ప్రైజ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సయ్యద్ సోహెల్ రియాన్ ఊహించిన షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్లో సోహెల్ జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. గొప్ప ఆటగాడని, టాస్క్ కోసం ప్రాణం పెట్టి ఆడతాడని అభినందించాడు. ఆ సమయంలో బిగ్ బాస్ మీకు సెల్యూట్ చేస్తున్నారని చెప్పగానే షాక్ అయిపోయిన సోహెల్ ఆనందంలో కన్నీటి పర్యంతం అయ్యాడు. వెంటనే బిగ్ బాస్కు పాదాభివందనం చేశాడు.